తిరుపతి జిల్లా సూలూరుపేట మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ సమావేశం బుధవారం స్థానిక స్త్రీ శక్తి భవన్లో జరిగింది. సమావేశం ముందు హాట్ హాట్ గా మొదలైంది, అవతల కూల్ గా ముగిసింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు హాట్ గా కూల్ గా స్పందించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కౌన్సిలర్లు అడిగే సమస్యలకు సమాధానం లేనప్పుడు ఈ మీటింగులు ఎందుకంటూ కౌన్సిలర్ మిజూరు రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. దోమల సంగతి గాలికి వదిలేశారని, వినాయకుని గుడి వద్ద కల్వర్టు నిర్మించలేకపోతున్నారంటూ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మా 7వ వార్డులో ఆవగించంత పని కూడా చేయలేదంటూ సన్నారెడ్డి సౌజన్య అధికారులను నిలదీశారు. ప్రజల కాళ్లు పట్టుకుని ఏవేవో చేస్తామని గెలిపించాం, కనీసం కాలువ కూడా నిర్మించలేకున్నామంటూ పలువురు కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అజెండాను ప్రవేశపెట్టకముందే ఇలా కౌన్సిలర్లు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాలను ఎత్తిచూపారు. అనంతరం శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి తిరునాళ్లు పురస్కరించుకుని సిద్ధం చేసిన అజెండా అంశాలను ప్రవేశపెట్టారు. కానీ అజెండాలోని అంశాలు సక్రమంగా లేవంటూ చిన్ని సత్యనారాయణ సమావేశం నుండి బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆయనతో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు కూడా బయటకు వెళ్లడానికి సిద్ధం కావడంతో చైర్మన్ శ్రీమంత్ రెడ్డి వాళ్లకు సర్ది చెప్పి కూర్చోబెట్టారు. కౌన్సిలర్లు సచివాలయానికి వెళ్తే సరైన గౌరవం లభించడం లేదని, పలువురు కౌన్సిలర్లు ఫిర్యాదుతో సంబంధిత సచివాలయ ఇన్ఛార్జులను పిలిచి పలు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి హాట్ హాట్ గా ప్రారంభమైన మున్సిపల్ సమావేశం చివరాఖరకు కూల్ గా ముగిసింది. వాళ్ళు ఎవరైనా అవని సార్, పెద్దవాళ్ళు పోటీ సార్లు అవని చిన్న అంగడి అవని, కనీసం ఆ వార్డు కౌన్సిలర్ కి ఎందుకంటే ప్రాధాన్యత ఇవ్వాలా, ఆ వార్డు కౌన్సిలర్ ముఖ్య అతిథి ఆడ, దానివల్ల ఆ వార్డు కౌన్సిలర్ కి చెప్పాలా, కనీసం షాపులు ఓపెన్ చేసే వాళ్ళకి కానీ, షాపులు పెట్టే వాళ్ళకి కానీ, బిల్డింగ్లు కట్టే వాళ్ళకి కానీ ఆ వార్డు కౌన్సిలర్ ఎవరో సంబంధం లేదు, ఆ వార్డు కౌన్సిలర్ ఎవరో తెలియబడలేదు, తెలియని కూడా తెలియదు, కనీసం ఆ వార్డు కౌన్సిలర్ పోతే కూడా ఎత్తరించుకునే పరిస్థితి లేదు కానీ దాన్ని మార్చాలని కోరుకుంటున్నాను సార్. ఆ వార్డు కౌన్సిలర్ కి గుర్తింపు ఉండాలి సార్. ఆఫీస్ నుంచి జరిగేది ఏదన్నా మనకందరికి అడిగే హక్కు ఉంది. ప్రైవేట్ వాళ్ళు ఓపెనింగ్లు కానీ అవి ఏదన్నా కానీ అది వాళ్ళ సొంత విషయం కాబట్టి, ఇప్పుడు నేను పోతుండి మీకు పిలవకుండా పోతే అది నా తప్పు. అంతవరకే కానీ ఎవరైనా వస్తుండి మన పార్టీ తరఫున వస్తుండి మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా వస్తే అది మా తప్పు. అది ఈ ఒకటి అప్రూవల్ చెప్పారు కదా సార్, ఇప్పుడు మాకు ఏంటంటే సెక్రటరీ కనీసం వాటిల్లో 15 లైట్లు ఇచ్చారు, మరి 15 లైట్లు ఇచ్చారు, మిగతా 15 లైట్ల సంగతి ఏమిటి, దానికి సమాధానం లేదు. మరి డి గారిని అడిగితే అసలు డి గారు ఏమంటున్నారంటే లేవు, లైట్లు అయితే లేవని అంటున్నారు, కానీ అవి వస్తాయా రావా, ఒకవేళ నిదానంగా వస్తే ఏపిస్తామని సమాధానం లేకుండా ఏకంగా లేవు అని సమాధానం తప్ప, అసలు దానికి ఆయన నోట్ల నుంచి అసలు లేవని సమాధానం తప్ప ఇంకేం రావట్లేదు. మరి దీనికి ఎంత పరిష్కారం, అసలు లైట్లు ఇస్తారా ఏమరా, ఏంది పరిస్థితి? మనార్కోలూరుకి రోడ్డు అయితే వేసారు, మా శాసనసభ్యుల దయతో, మన చైర్మన్ గారి దయతో, అందరితో దయతో రోడ్డు వేసారు, బాగానే ఉంది. మరి లైట్లు ఎక్కడ దానికి రావడానికి? వచ్చే తిరునాళ్ళు వస్తా ఉంది, బ్రహ్మోత్సవాలు వస్తా ఉంది, చెంగళమ్మ బ్రహ్మోత్సవాలు, మరి ఎట్లా రోడ్డు పరిస్థితి ఎట్లా రోడ్డు? మరి లైట్ల గురించి ఏంటి సమాధానం చెప్పండి సార్. మాకు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాము, కనీసం వీధి లైట్ వేసుకునే పరిస్థితి మీరు వాళ్ళ మీద చెప్తున్నారు సార్. ఇప్పుడు మన డబ్బు ఇప్పుడు మనం ఖర్చు పెట్టుకుంటున్నాం సార్, వీధి లైట్లు ఏలేని పరిస్థితిలో కూడా మున్సిపాలిటీ ఉందా అంటున్నారు సార్. వీధి లైట్లు ఏలేని పరిస్థితిలో మున్సిపాలిటీ ఉందా అంటున్నారు సార్. దానికి ఏం సమాధానం చెప్తాం సార్? ఇప్పుడు మనం ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం సార్. అజెండాలో పెట్టచ్చు కదా, అజెండా ఎవరు రెడీ చేస్తున్నారు? మేమన్నా దాన్ని వ్యతిరేకించామా? మమ్మల్ని తీర్మానించమన్నారండి, మీరు రాసి పెట్టండి సమస్యని. సమావేశానికి నాది హామీ, మీరు ఏమేమి సమస్యలు చెప్పారో అవి ఎంతవరకు రెక్టిఫై చేశామనేది
రైట్లు అనేది ఆ ఈఎస్ఎల్ లాస్ట్ గవర్నమెంట్ లో జరిగిన ఇష్యూ ఇంకా స్టేట్ వైడ్ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి మెయింటెనెన్స్ లో కానీ పట్టు కూడా దానివల్ల ఆయన తొందరగా మాట చెప్పాడు కానీ కౌన్సిల్ లో మనం ఒక ఈ నెలలో మాకు కమ్యూనిస్ట్ వల్ల స్టేట్ వైడ్ కమిషన్ వ్యూ ఉంది ఈ ఈఎస్ఎల్ఎస్ సమస్య మీద లైక్ మనం నిర్మిస్తున్నాం ఐటీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏ గారు ఏ కౌన్సిల్ ఏ వార్డు సార్
శానిటేషన్కి అంత ఎందుకు అవసరమా? 16 లక్షల 70 వేలు శానిటేషన్. అదేంది శానిటేషన్ 16 లక్షల 70 వేలు? ఆల్రెడీ నగర పుష్కాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన దగ్గర అన్నీ ఉన్నాయి, చేద్దాం. కావాలంటే ఎక్స్ట్రా లేబర్ ఒక రోజుకి ఒక 100 మందిని మేస్తామేమో. 100 మందిని మేస్తే ఎంత అవుతుంది? ఒక 100 మందిని మేస్తే ఎంత అవుతుంది సార్? చూపించాం సార్. ఇంకోటి ఈరోజు ఏమైంది? అప్రూవల్ అయిపోతే తర్వాత ఏం చేస్తారు? అది మా సభ్యులు అందరూ కూడా చాలా డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఇంత అవసరం ఉందా 50 లక్షలు? వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.